నంగనూరు మండలం నర్మేట గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ జాబా శ్రీకాంత్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు మాజీ ఎంపీపీ జాబా శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అబ్దుల్ అజీజ్, ఎంపీడీసీ బాబు, ఉప సర్పంచ్ కుమార్, ఎంఈఓ దేశిరెడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మాకు దాత నాగరాజన్ సార్ గారు షూ పంపిణీ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మీరు చేసిన మేలు మేము ఎప్పుడు మర్చిపోం సార్. మీరు ఈ విధంగా మాకు సాయం చేస్తున్నారు. మేము కూడా మీరు ఇలా చేస్తున్నందుకు భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలో ఉంటామని చెప్తున్నాను. మీరు చేసిన మేలును మేము ఎప్పుడు మర్చిపోం సార్. గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి మా స్కూల్ తరఫున స్వాగతం పలుకుతున్నాము. మరియు ఈ కార్యక్రమం ఇంత ప్రజాప్రతినిధుల సమక్షంలో మా రెండవసారి గారి ఆధ్వర్యంలో ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజలైనటువంటి నాగరాజన్ సార్ గారికి కూడా ఒకసారి మా పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. నిజంగా ఈరోజు మా పిల్లలు అదృష్టవంతులే. యూనిఫామ్స్ సప్లై అవుతున్నాయి గవర్నమెంట్ నుంచి. మాకు కూడా చాలా ఉండే షూజ్ టై బెల్ట్ అట్లా ఉంటే పిల్లలు కూడా డిగ్నిఫైడ్ ఉంటారు అనేది అది మేము అనుకోవడమే కానీ మేము కూడా ఏం చేయలేకపోయినాం. మాకు కూడా ఇంతకుముందు ఇట్లా చాలా సార్లు అనుకున్నాం ఇట్లా సాయం చేసే వాళ్ళు ఉంటే బాగుండేది అని. ఆ రకంగా మాకు దొరికినందుకు మా పిల్లలు కూడా చాలా అదృష్టవంతులే. ఇంకొకసారి చాలా ధన్యవాదాలు సార్ మీరు కూడా. ప్లస్ ఇంకా నుంచి సర్పంచ్ అజీజ్ గారు, ఎంపీటీసీ బాబు గారు, మాజీ ఎంపీటీసీ ఉపాల్ నారాయణ గారు, మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి దాతలు నేటి దాత నల్ల నారాయణ గారు, శ్రీనివాస గారు, నారాజపల్లె బాబు గారు, ఉప సర్పంచ్ గారు, నరసింహులు గారు, ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరికీ పేరు పేరిన నా నమస్కారములు, చిన్నారులకు ఆశీస్సులు. కూడా అన్ని పాఠశాలల కన్నా ఎక్కువ మంది ఐదు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రేపు భవిష్యత్తులో 25,000 సాధించడం అనేది గొప్ప కాదు. మీరు 10 GPA సాధించినట్టే మీ జీవితమే ఉన్న స్థాయిలో వాడు ఎందుకంటే 388 సీట్ వస్తుంది. కేజీపీ వాళ్ళు కాదు. సరే వాళ్ళ 10 GPA సాధించిన వాళ్ళు రేపు హై స్టాండర్డ్ ఉంటుంది, మంచి స్థాయిలో చదువుకుని రేపు ఉన్నత స్థాయిలో స్థిరపడితే రేపు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మీరు సంతోషంగా ఉంటారు. నిజంగా కూడా వాస్తవానికి సాయం చేసే చేతులే విన్నా. మనము దేవుని దగ్గరికి వెళ్ళి లక్ష లక్షలు వేస్తారు, మనకు అసలు మంచి జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు. కానీ ఇలాంటి పేద పిల్లలకు సాయం చేస్తే మాత్రం భగవంతుడు తప్పకుండా వాళ్ళని బాగా చూస్తారు.